బంగారం ధరలు మళ్లీ దిగొచ్చాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 150 రూపాయలకు తగ్గి 48,400గా ఉంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయలు తగ్గడంతో 52,800గా రికార్డ్ అయింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం మెరిశాయి. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 300 పెరిగి 69,500కు చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధరలు డౌన్ ట్రెండ్లో నమోదయ్యాయి. 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర అక్కడ 150 రూపాయలు తగ్గి 48,400గా నమోదైంది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 160 రూపాయలు తగ్గడంతో 52,800గా రికార్డ్ అయింది. ఢిల్లీలో కేజీ వెండి రేటు 500 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర అక్కడ 63,500గా నమోదైంది. ఈ వారంలో బంగారం ధరలు చాలా వరకు తగ్గుతూనే వచ్చాయి. డాలర్కి డిమాండ్ పెరగడంతో బంగారం బలహీనపడింది. దీంతో దేశీయంగా బంగారం ధరలు దిగొచ్చాయి. వారం ప్రారంభంలో అంటే ఏప్రిల్ 25న 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర హైదరాబాద్ మార్కెట్లో 48,990 ఉంటే ఆ ధర ప్రస్తుతం 48,400కు దిగొచ్చింది. మొత్తంగా ఈ వారంలో 590 మేర ధర పడిపోయింది. అలాగే 24 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర 53,440 నుంచి 52,800 వద్దకు పడిపోయింది. ఈ ధర కూడా 640 మేర దిగొచ్చింది. ఏప్రిల్ నెలలో ధర తగ్గడం గత 3 నెలలు ఇదే తొలిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఏప్రిల్ నెల ప్రారంభంలో పెరిగిన ధరలు ఆ తర్వాత తగ్గుతూ వచ్చాయి. ఔన్స్కి 1,870 స్థాయిలకు పడిపోయిన చివరికి $1,900 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్ మానిటరీ పాలసీని కఠినతరం చేసి వడ్డీ రేట్లను పెంచనున్నట్లు ప్రకటన చేయగానే అమెరికా డాలర్ బాండ్ డీల్స్ బలపడ్డాయి. దీంతో బంగారానికి వన్నీ తగ్గింది. ఫెడ్ మానిటరీ పాలసీ నిర్ణయం మే తొలి వారంలో రాబోతోంది. ఈ నెలలో బంగారం ధరల కదలిక ఫెడ్ రేట్లపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. అంచనాల ప్రకారం ఫెడ్ 0.5% నుంచి 0.75% లేదా 1% వరకు రేట్లను పెంచనుందని తెలుస్తోంది. నియంత్రణ ద్రవ్యోల్బణ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఫెడ్ ఈ రేట్ల పెంపును చేపడుతోంది.